అందరూ నమస్కారం గత వారం రామనవమి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఊరేగింపుల మీద దాడులు లూటీలు విధ్వంసం జరిగాయి పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు ముస్లిం ఏరియాలలో ఊరేగింపులు జరపడం వల్లే ఘర్షణలు జరిగాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు అయితే ముందుగా రూట్ చెప్పి అధికారులు అనుమతి ఇచ్చిన రూట్లలో మాత్రమే మేము ఊరేగింపులు నిర్వహించాము అని నిర్వాహకుల వాదన రంజాన్ పవిత్ర మాసంలో వాళ్ళు ఇటువంటి పనులు చేయరు కాబట్టి ఇది హిందూ మోకలు పనే అని మమతా బెనర్జీ ప్రకటించడం జరిగింది అంతేకాకుండా రామనవమి ఆందోళనకారులు నాశనం కావాలి అని అల్లాను ప్రార్థించమని కూడా మమత ముస్లింలను కోరడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడొచ్చు అయితే మమత ప్రభుత్వ పోలీసులు పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరించి హిందువుల గోడు పట్టించుకోలేదు అని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి ఈ ఆరోపణలు నిజమో కాదో తేల్చడానికి పాట్నా మాజీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల నిజ నిర్ధారణ కమిటీ బెంగాల్కు వెళ్ళింది అయితే ఈ కమిటీ సభ్యులు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో తిరగడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారు కొందరు బాధితులతో మాట్లాడి ఒక మధ్యంతర రిపోర్ట్ను తయారు చేయగలిగారు పశ్చిమ బెంగాల్లోని ఈ రామనవమి అల్లర్లు ముందస్తు ప్రణాళికతో ఒక పద్ధతి ప్రకారం ప్రేరేపించబడినవి అని జస్టిస్ రెడ్డి గారి కమిటీ రిపోర్టు తెలిపింది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు బీజేపీ నేత అయినటువంటి సువేందు అధికారి మూడు జిల్లాల్లో భారీగా జరిగిన అల్లర్లపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏ చేత దర్యాప్తు జరిపించడానికి ఆదేశాలు ఇమ్మని కోరుతూ కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ శివజ్ఞానం మరియు హేమంత భట్టాచార్యతో కూడిన ఇరువురి సభ్యుల బెంచ్ ఇటీవల విచారణ చేపట్టింది బెంగాల్ పోలీసులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రాథమికంగా ఈ అల్లర్లు ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగినట్లు కనిపిస్తోంది అని హైకోర్టు వ్యాఖ్యానించింది మత ఘర్షణల కోణం ఉండటం రాజకీయ వివాదాలు నడుమ నిజ నిర్ధారణ కోసం ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ చే దర్యాప్తు చేయించడం సరైనదని బెంచ్ అభిప్రాయపడింది రాష్ట్ర పోలీసులు ఇప్పటికే ఈ అల్లర్లు మీద దర్యాప్తు చేస్తున్నందువల్ల మళ్ళీ వేరేగా కేంద్ర సంస్థ దర్యాప్తు అవసరం లేదు అని వాదించిన బెంగాల్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్కి హైకోర్టు చెబుతూ మీ హౌరా పోలీసు కమిషనర్ యాభై నాలుగు పేజీల రిపోర్ట్ ఇచ్చారు అంటే మీ ప్రభుత్వ రిపోర్టు ప్రకారం ఈ అల్లర్లు ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగాయి ఇళ్ల పైకప్పుల నుంచి రాళ్ల దాడి జరిగినట్లుగా రిపోర్టు పేర్కొంది ఒక పది పదిహేను నిమిషాల్లో ఇళ్ల పైకప్పుల మీదకు రాళ్లు చేరవేయడం అంత సులభమైన పని కాదు అని కోర్టు ఏజీకి తెలిపింది ఈ ఘర్షణలు రెండు వర్గాల మధ్య జరిగాయి అయితే మూడో పార్టీ ప్రమేయం కూడా ఉండవచ్చు అని రిపోర్టు పేర్కొంది కాబట్టి ఆ మూడో పార్టీ ఎవరో గుర్తించడానికి కేంద్ర సంస్థచే దర్యాప్తు అవసరం పడుతుంది అని హైకోర్టు అభిప్రాయపడింది ఈ దాడుల్లో కత్తులు సీసాలు గాజు పెంకులు యాసిడ్ ఉపయోగించారు ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు సాధారణంగా విదేశీ దాడులు చొరబాట్లు వంటి సమయాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తారు కానీ సాధారణ మతపరమైన ఊరేగింపులకు ఇంటర్నెట్ నిలిపివేయడం దేనికో మాకు అర్థం కావడం లేదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా హైకోర్టు గతంలో జరిగిన ఇటువంటి సంఘటనలు ప్రస్తావిస్తూ తాము కలుగు చేసుకోవలసిన సందర్భాలు గుర్తు చేస్తూ గత నాలుగు ఐదు నెలల్లో ఈ మత ఊరేగింపుల మీద ఎనిమిది ఆర్డర్స్ ఇవ్వాల్సి వచ్చింది గత పద్నాలుగు సంవత్సరాల్లో వెంట వెంటనే ఇలా వరుసగా ఆర్డర్స్ ఇవ్వడం ఎప్పుడూ జరగలేదు దీని వెనుక ఏదైనా ఉందా అని కోర్టు ప్రశ్నించింది సుమేందు అధికారి ఎన్ఐఏ దర్యాప్తు కోసం వేసిన పిటిషన్ హైకోర్టు రిజర్వ్లో ఉంచింది